కోర్టు చివాట్లు పెట్టిన బుద్ధిమారని ముఖ్యమంత్రి ప్రజా ఉద్యమాలను అరిచివేసేందుకు ప్రభుత్వం జీవోవన్ తీసుకొచ్చింది. జీవోవన్ ప్రకారం రోడ్లపై సభలు సమావేశాలు ర్యాలీలు నిషేధం. ఇది ముమ్మాటికి ప్రజల ప్రాథమిక హక్కులను హరించే జీవో. చంద్రబాబు లోకేష్ నిత్యం ప్రజలలో ఉండటంతో వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఒక దొంగ జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం టపాసులు కాల్చకూడదు, మైక్ లో మాట్లాడకూడదు. అంటే నాయకుల సందేశం ప్రజలకు చేరకూడదు అనేది ఈ జీవో వెనుక ఉన్న దురుద్దేశం. జీవోను అడ్డుపెట్టుకుని చంద్రబాబును లోకేష్ను ఎన్నో విధాల ఇబ్బందులకు గురిచేశారు. హైకోర్టు జీవోవన్ను కొట్టేయడంతో ముఖ్యమంత్రికి చంపపెట్టుగా మారింది. ప్రతిరోజు కోర్టులలో చివాట్లు తింటున్న ముఖ్యమంత్రికి చీమునెత్తునుంటే తక్షణం రాజీనామా చేయాలి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు జీవోవన్ అడ్డురాదట. ప్రతిపక్షాలకు మాత్రం జీవోవన్ అమలవుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలను పోలీస్ యాక్ట్ 30 మరియు 144 సెక్షన్ ద్వారా గృహ నిర్బంధాలు చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ అరాచకాలపై పార్టీలు పిలిపిస్తే 141 నోటీస్ ఇచ్చి నాయకులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని ఇప్పటికే అణిచివేసి రాజారెడ్డి రాజ్యాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. కోర్టులు కూడా కళ్ళు మూసుకుంటే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి ఎప్పుడో పాతరేసేవారు. అంబేద్కర్ రాజ్యాంగానికి హాని కలుగుతున్న ప్రతి సమయంలోనూ కోర్టులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణకు నడుం కడుతున్నాయి. అమరావతిలో కూడా ఆర్ఫై జోన్ పరిస్థితి ఇదే. ఈ విషయం కోర్టులో ఉండగా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆగమేఘాలపై సెంటు భూములకు పట్టాలు తయారు చేస్తున్నారు. రాజధానిలో పేదలకు ఇల్లిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఒక ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేయడం మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి రాష్ట్రంలో వర్గ వైషమ్యాలను సృష్టించి పోలీసుల అంటతండలతో పాలనను సాగిస్తున్నారు. పోలీస్ అధికారులకు ఎంత ధైర్యం ఉంటే బీజేపీ నాయకుల తలను రెండు కాళ్ల మధ్య పెట్టి తొక్కిపెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ పోలీస్ అధికారి ఇంటికి వెళ్లిపోవడం తథ్యం. పాలకుల మెప్పు కోసం, ప్రమోషన్ల కోసం పిచ్చి పిచ్చి చేష్టలు వేస్తే ఏ అధికారికైనా శిక్షలు తప్పవు. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పవర్.